మాట్లాడుతుందిలా, ఎట్లు అంత నింబలేనా? నేనైతే నింబలంగా ఉన్నా. అగో ఏంది కొత్త జాగాలకు వచ్చిన అనుకుంటురా? మన ముషీరాబాద్ లో ఉన్న సత్తర్ బాగ్ వచ్చినాం, సత్తర్ బాగ్ ఏడుంది అనుకున్నాం మన హైదరాబాద్ లా. ఇక ఎరకనే కదా, ఎట్లా హరిబాబు యాదవ్ అన్న మచ్చి మచ్చి పోతులు తీసుకొస్తారు. షహీన్ షా ఘటనే, యువరాజ్ పిల్ల కాల, ఇక అసంటు పోతులు అయితే గీడున్నాయి. ఇక ఎట్లెట్లున్నాయి, ఏమేమి ఉన్నాయి అడుచుకొని వద్దాం. ఇక దీలా పండుగ వచ్చిందంటే దునపోతలు అయితే జోరుదారు ఉంటుంది కదా మన హైదరాబాద్ పట్టణంలో. ఇక జాతరకు మంచి మంచి పూతులు తీసుకొని వచ్చి పూతుల సంగతి ఎందుకు మనం మర్చుకొని వద్దాం. ఇక లోపలికి వచ్చిన ఇక గీడ దార అనే పోతుంది. ఇక ఓమ్మ పోతే ఎక్కడో బగ్గ నాదిగా చూస్తుంది వల్ల. ఇక దీన్ని ఎంత ఉంటుంది, దీని వాల్యూ అంతేనా? ఇక ఉంటాటుంది 2-3 కోట్లు. ఇక చూడరు పోతే అయితే ఎక్దమ్ దట్టంగా ఉంది. ఇక దీలప్పానికి వచ్చిందంటే ఎక్దమ్ ధూమ్ ధామ్ తీస్తారు కదా. ఇక ఇది ఎడ్ల బాబు, ఎడ్ల హరిబాబు యాదవ్ అన్న తీస్తాడు. ఇక యాదవ్ అన్న ఏడుందో అరుచుకుందాం. ఇక అన్నతోటి కూడా చూద్దాం గట్లున్నాడు గట్లా. ఇక చూస్తాం కదా ఇక్కడే. ఇక మనం ఏడనం అనుకున్నాం కాల, దీని పేరే కాల అంట. కాల పేరు తగ్గట్టు అయితే ఎగ్దాన్ సూపర్ ఉంది. వాయమ్మ వాయమ్మ, అరే ఒక పార్ చూడు రాదురా ఎట్టుంది పోతే ఎగ్దాన్ ఉన్న ఉంది కదా పేరెన్ లెవెల్ వద్దినట్టే. ఇక దివలపాండకి వచ్చిందంటే యాదవలకు అయితే మస్తు సంబరం ఉంటుంది. ఇక తెల్లారి మల్ల తెల్లారి ఏడ చూడు ధూమ్ ధామ్, లక్షలేగా కోట్లైనా సరే నేను మాదేందో చూపిస్తామన్నట్టు హల్ చల్ చేస్తారు. చూడు ఈ ఏడుని బాబానా ఎత్తుకుందాం. బాబానా దొరికినాక బాబానాతో ముచ్చట్లు అయితే అన్నీ తీసుకుంటాను. లోపలికి వచ్చేసాం, ఇప్పుడు అయితే 2 పోతులను తీసుకున్నాం. ఇంకో 3 పూత షాయిన్ షాన్ అంట మామూలు హైదరాబాద్ లో మొత్తం గత దొడ్డోళ్ళు అయితే ఎవరు లేరు. వీడికి వచ్చి ఒక్కసారి చూసినట మస్తు ఖుషి అయిపోతారు. ఇక టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎట్లా హరిబాబు యాదవ్ అని ఉన్నాడు అన్న. ఇక సదర్ తీయాలంటే మన బాబానాడికి ఇప్పుడు అయితే మస్తు తీస్తుండు. సరే మళ్ళీ బాబాని తీడు. బాబానా అగో నేనే ఉన్నా. ఏం బాబానా మంచిగున్నావా? మంచిగున్నా సీనా, నువ్వు బాగున్నా? నేనైతే నింబలంగా చెప్పాలా. మళ్ళీ దీల పండుగ వచ్చిందని ఎగ్దాం ధూమ్ ధామ్ చేస్తున్నాం. మళ్ళీ ఈసారి ఏ పోతులు తెచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా నాలుగు ముచ్చట్లు చెల్లి చెప్పు. మళ్ళీ TV2 తెలంగాణ ప్రేక్షకులకు అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు, అట్లాగే సదర్ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. షహెన్షా భారతదేశంలోనే కాదు యావత్తు ప్రపంచంలో షహెన్షా లాంటి దున్నపోతును మనం చూడం. ఇంకా అలాంటి దున్నపోతును మనం మేం తీస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. దాంతోపాటు యువరాజు కొడుకు దారా, అట్లాగే 12 సార్లు ఛాంపియన్గా ఉన్నటువంటి రాజా, దాంతోపాటు ఈసారి రుస్తుమ్ని అండ్ యువరాజు కొడుకు 2 సంవత్సరాలది కాల, ఈ 5 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఈరోజు ఈ సదర్లో. పండుగ రోజు తీస్తారా? మరి పండుగ తెల్లారి తీస్తారా మీ సదరు? యాక్చువల్లీ సదర్ మాత్రము దీపావళికి 2 రోజు. దీపావళి పండుగ ఎప్పుడన్నా రానియండి, 2 రోజు నారాయణగూడలో మా సదర్ ఉంటుంది. దీపావళి తెల్లారి మాత్రము వివిధ వాళ్ళ వాళ్ళ బస్సీలలో, మా కార్వాన్లో కానివ్వండి, బోయిన్పల్లి కానివ్వండి, తర్వాత సైదాబాద్ ఇలాంటి ప్లేసెస్లలో, అమీర్పేట. బాబానా ఎన్నేళ్ళు ఈ సదర్ తీయవాటి? సదర్ అంటే నాకు దున్నపోతులు జంతువులు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను చిన్న ఉన్నప్పటి నుంచి మేమందరం కుటుంబ సమేతంగా సదర్కు, మేమే కాదు ప్రతి యాదవ్ అనేవాళ్ళు ఆ రోజు కలుసుకోవడానికి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అదే అందులో భాగంగానే మేము కూడా మా కుటుంబంతో పాటు నేను కూడా వెళ్ళామని చిన్న ఉన్నప్పటి నుంచి. కానీ చాలా ఇష్టం, సదర్ అంతా అయిపోయి 3-4 గంటల దాకా కూడా నేను ఉంటుండే అక్కడ. మే సో ఆ సదర్ని మనం ఇంకా ఒక భారీ ఎత్తున తీయాలన్న ఉద్దేశంతో మేము 10 సంవత్సరాల కింద చేసిన ప్రయత్నము ఈరోజు ఇంత తారాస్థాయికి, ఒక 4-5 రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం భారతదేశంలో ఇవాళ హరిబాబు యాదవ్ ఎవరు అనేది తెలుసు అని అంటే కేవలం ఈ యొక్క దున్నపోతుల ద్వారానే. కాబట్టి చాలా గర్వంగా భావిస్తున్నాము. ఈ యొక్క 9 తారీఖు సదర్ ఉంటుంది బాబానా. మళ్ళీ ఇప్పుడు ఈ సదర్ ప్రతి ఏ పండుగ చేసినా మన తెలంగాణ ప్రభుత్వం ఇన్నో అన్న మళ్ళీ సాయం చేస్తాం. మళ్ళీ సదర్ పండుగ మళ్ళీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా మనకు? పోయిన సంవత్సరము మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేము ఎప్పుడైతే 10 సంవత్సరాల నుంచి తీస్తున్నందుకు ఒక తారాస్థాయికి మీ మీడియా ద్వారా వచ్చినందుకు గుర్తించి
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క చొరవతోని అదర్ నిర్వహిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా ఈ సంవత్సరం కూడొచ్చింది కాబట్టి సాధ్యపడలేదు. నెక్స్ట్ ఇయర్ మేము కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ట్యాంక్ బండ్ మీద సదర్ చేసే ప్రయత్నం చేస్తాం మేము. అన్న బాబాన కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా బజార్లో నిలబెడుతూ డెకటట్లేరు మళ్ళీ ఇప్పుడు నోరు లేని దునపోతులని ఇట్లా మనం రోడ్ల మీద పెడితే మంచి మంచి వాళ్ళు కెమెరాలు పెట్టి ఫోటోలు దిగుతారు. దీని గురించి ఒక ముచ్చట చెప్పాను నువ్వు మళ్ళీ. ఈ జంతువులని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రకృతిని వర్షం పడడానికి కానీ ఎండగొట్టడానికి కానీ ఈ యొక్క ప్రకృతి మంచి ప్రకృతి కావాలనుకుంటే ఇలాంటి జంతువులని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జాతి కనుక అంతరించిపోయినట్టయితే కనుక మనం వేరే దేశాలలో చూస్తున్నాం, ఒక దున్నపోతు చనిపోతే ఆ మొత్తం ఆ దేశానికి హాలిడే డిక్లేర్ చేసారు. హాలిడే డిక్లేర్ చేసారు అన్ని బంధు అంటే ఆ ఒక జంతువుల పట్ల ఆ ఒక దేశం ఏ విధంగా గర్వంగా చూస్తుందో అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఒంగోలు జాతి అని మనము పేపర్లలో ఆన్లైన్లో ఫోటోలు చూసుకోవడానికే సరిపోయింది. ఒంగోలులో ఇవాళ ఆ జాతి అంతరించిపోయింది. చూద్దామన్నా మచ్చుకైనా కనిపించే పరిస్థితి లేదు ఇవాళ ఒంగోలులో. అదే జాతి బ్రెజిల్లో ఇవాళ దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితి బ్రెజిల్లో. మళ్ళీ సాయం సాయం ఇప్పుడు ఎన్ని పైసలు కొంటున్నాం అనుకుంటున్నాం మళ్ళీ నాకేమైనా అమ్ముతారా? మళ్ళీ పోతున్నాయి. లేదు అమ్మ అమ్మేది కాదు అది, అమ్మేది కాదు అది. నేనేమన్నా అమ్ముతారేమో నేను కొందాము రెడీ అని చెప్పేసి నేను పైసలు వేసుకొని వచ్చిన మళ్ళీ. లేదు లేదు కావాలంటే తీసుకుపోవచ్చు నాన్న, నువ్వు ఇస్తాం తీసుకుపో. సదర్ కావాలంటే ఇస్తావు కానీ అమ్మ అమ్మేది లేదు, అమ్మేది లేదు. ఇన్నావా ఎట్లా చెప్పిండు ముచ్చట ఎగ్దాం జోరుగా చెప్పిండు. మనుషులు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి వాల్యూ ఉంది అనుకుంటు కానీ మనుషులకు ఎంత వాల్యూ ఉన్నా నోరు లేని జీవిలో కూడా ఈరోజు ఇంత వాల్యూ ఉందని చెప్పేసి మన ఎడ్లా బాబారి యాదవ్ అన్న నాలుగు ముచ్చట్లయితే నింబలంగా చెప్పిండు. ఇక దీవులపాడుకు వస్తుంది అందరం ధూమ్ ధామ్ చేసుకుందాం. గట్లనే అన్న సదర్ గుడిగా మళ్ళా గాయాల దినం వస్తా అన్న బాబాన పోయేస్తా మళ్ళా. అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని యొక్క సదర్ని విజయవంతం చేయాల్సిందిగా నేను టీవీ టూ తెలంగాణ ప్రేక్షకులకు అందరు కూడా ఈ టీవీ ద్వారా మీ అందరికీ ఒక మెసేజ్ పంపిస్తున్నాను, ఆహ్వానం పంపిస్తున్నాను. దయచేసి తప్పకుండా అందరు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా రావాలి, ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. సరే చూసారు కదా ఇప్పటిదాకా అయితే ముచ్చట్లు అయితే నింబలంగా పెట్టుకున్నాం మీ గొంగడి సీనా యాంకర్ గట్టల కెమెరామ్యాన్ కిరణ్తో ఉంటాం మళ్ళీ శరణార్థి.